ಶಾಖರು ಅಟ್ರ 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 ಶಾಖರು ಅಟ್ರ ಇಟ್ ಚೇರಿ ಸುಂದರಂ ಇಟ್ರ ಕೊಂಚ ಬೈಕ್ ಬಿಟ್ಟು ಕೊಂಚ ಬೈಕ್ ಬಿಟ್ಟು ఎస్ఎల్ మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారు పైకి పెట్టి శేఖరన్న గతంలో బషీర్బాద్ దగ్గర విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయమని అడిగినందుకు రైతుల మీద అతి దారుణంగా పోలీసులతో కాల్పులు జరిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ముందు దేవినేని ఉమ్మ రైతులకు సంకెళ్ళు వేసుకారు కాబట్టి సంకెళ్ళు వేసుకోవడం ముందు ఒక గన్ను తీసుకుని చంద్రబాబు రైతులను కాల్పించాడు కాబట్టి ఇని కూడా కాల్చుకుంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తే బాగుంటుంది ముందు దేవినేని ఉమ్మ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు సంకెళ్ళు వేసుకునే ముందు తుపాకులతో వాళ్ళందరికీ వాళ్లే కాల్చుకుని ఫస్ట్ బషీర్బాగ్లో చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అదేవిధంగా అక్కడ ఎస్కార్ట్ వెహికల్లో తీసుకువెళ్తూ రైతులు ఎదురు తిరిగినందువలన వాళ్ళు దిగి వెళ్ళిపోతామన్న వలన సంకెళ్ళు వేసామని చెప్పి ఎస్కార్ట్ వెహికల్ వాళ్ళు చూస్తున్నారు దాని మీద చర్యలు కూడా తీసుకున్నారు ఎస్కార్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది ఇటువంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి అమరావతిలో రైతులే రైతులు మిగిలిన రైతులంతా రైతులు కాదు మిగిలిన రైతులంతా ఈ రాష్ట్రంలో గొడ్డుపోయారు అమరావతిలో ఉన్నటువంటి రైతులే రైతులు అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడుకి కానీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళకి చెవులకి ఏమి వినపట్టలేదు కళ్ళు ఏమి కనపట్టలేదు వాళ్ళకి అమరావతిలో వాళ్ళు కనుక్కున్నటువంటి భూముల రేట్లు తగ్గిపోయినాయి కాబట్టి ఏదో రకంగా ఈ రాష్ట్రంలో వాళ్ళని అడ్డం పెట్టుకుని మరి కోతికాడి నక్కలాగా బతకాలని చెప్పి దేవినేని ఉమ్మ కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు భజన బృందం ప్రయత్నం చేస్తారు సార్ నారాయణ లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారండి రాష్ట్రాన్ని రైతులు లేని రాజ్యంగా తయారు చేస్తున్నారు గాల్లో తిరిగే సీఎం ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదని చెప్పి అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల పరంగా లోకేష్ లాంటి వేస్ట్ గైన్ కూడా మేము ఎక్కడ చూడలేము ఇంతవరకు లోకేష్ అనేవాడికి వరి చేనుకి చేపల చెరువుకి తేడా తెలవదు మన ఇక్కడ వెస్ట్ గోదావరి జిల్లాలో చేపల చెరువులో దిగి ఈ చెరువు మునిగిపోయినారు ఆ పక్కన పార్టీ వాళ్ళు బాబు ఇది చెరువు చేను కాదు పైకి రమ్మని చెప్పి తీసుకొచ్చారు అటువంటి వేస్ట్ గైడ్ ఎక్కడ తిరిగితే ఉపయోగం గాలిలో తిరిగినా కోట్లో ఉన్నా పేటలో ఉన్నా ఉంటాయి ఏ సీఎం అయినా ఏ ప్రధాని అయినా కూడా రైతుల దగ్గర రైతులు నష్టపోయినప్పుడు కొన్ని లక్షల హెక్టార్లు ఏరియల్ సర్వేనే చేస్తారు చంద్రబాబు నాయుడు ఎక్కడ తిరిగాడు ముఖ్యమంత్రి కొండగా ఏరియల్ సర్వే చేయలేదా నేల మీద తిరిగాడా మోడీ గారు ఎక్కడ తిరిగాడు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి లోకేష్ అనేవాడికి చేపల చెరువుకి వరి పొలానికి తేడా తెలదు మొన్న వరి పొలం మునిగిపోయిందని చెప్పి చేపల చెరువులో దిగాడు అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆళ్ళ పార్టీ వాళ్ళు చూద్దాం ఈడేవాడు సన్నాసి చేపల చెరువుకి వరి పొలానికి తేడా తెలనటువంటి సన్నాసిని పంపించి మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నాడు ఈ పార్టీని ఏం చేద్దాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు కరోనా భయం ఇంట్లో దాక్కుని ఇటువంటి దద్దమ్మనే పనికిరాని సోటనే పంపించారు నాలుగు ఫీల్ అవుతాడు నువ్వు లోకేష్ గురించి నన్ను అడితే పరమ వేస్ట్ గాడు ఈ రాష్ట్రంలో కనీసం ఇంగిత జ్ఞానం కానీ తలకాయ కానీ లేకుండా ఒక శాసనసభ్యుడిగా కూడా గెలిచేటువంటి అవకాశం లేనటువంటి పరమ లుచ్చగాడు లోకేష్ లోకేష్ అనేవాడు ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పేలితే తగిన శాస్తి చేస్తాము ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొవ్వు కరిగింది ఇంకా నెత్తి మీద కళ్ళు పైన ఉన్నాయి అవి కూడా కింద దించుతాం హైదరాబాద్ ఉమ్మగాడు ఆడి సంగతి చెప్పాలంటే పోలవరం 60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది మేము మాట్లాడేసామని చెప్పాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలకే మేము ఖర్చు పెడతామని చెబుతున్నారు దానికి వైసీపీ మీద నిందేసేటువంటి ప్రయత్నం 2017, 2016, 2017లో పెరిగినటువంటి రేట్లని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది వాళ్ళు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొచ్చామని చెప్పింది వాళ్ళు ఆ ఫైల్స్ తెస్తే వాళ్ళు 20,000 కోట్లకి ఫైనాన్స్ ఆమోదం తెలిపారు వీళ్ళు కేంద్ర జలమండలి దగ్గర ఆమోదం తీసుకొచ్చి 60,000 కోట్లు ఫైనాన్స్ దగ్గర తీసుకొచ్చామని చెప్పినటువంటి దొంగ ఉమాగాడు ఇటువంటి సన్నాసులు ఇటువంటి యాదవలో చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రం బస్సు పట్టిపోయింది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు బస్సులు నడపడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేము మా అధికారులు సిద్ధంగా ఉన్నాం దాన్ని పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోట్లా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు అక్కడే చచ్చాడు కదా జూమ్ మ్యాప్ పెట్టుకుని ఇక్కడ పనికిరానటువంటి యాదవలతో జూమ్ మ్యాప్ పెట్టుకుని రోజు టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నాడు కదా వెళ్ళి ఆ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి పోయినా పర్మిషన్ దెమ్మని చెప్పండి అదో పెద్ద జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీకి నేను పెద్ద నాయకుడిని అని చెబుతున్నాడు కదా అక్కడ ఉన్న జూమ్ మ్యాప్లో కూర్చొని వస్తున్నాడు కదా ఖాళీగా వచ్చాడు 7 నెలల నుంచి వెళ్ళి అక్కడే పక్కన ఉన్నాడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడ పర్మిషన్ తెస్తే తిప్పుదాం మేమైతే రెడీ పోమ్మా ఇక్కడ సార్ పిలిచాము టెండర్లు కూడా ఓకే అని 70% టాటా వెహికల్
30% ఆర్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు డిసెంబర్ లాస్ట్ వీక్కి మాకు వెహికల్స్ అప్ చేస్తున్నారు. జనవరి 1వ తారీఖు నుంచి ఆ వెహికల్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. 100% అవుతుందని చెప్పి భావిస్తున్నాం.